అప్డేట్స్ చూస్తే రాయలసీమ అభివృద్ధిపై నికర జలాల వాటాపై కడప జిల్లాలో జరిగిన రాయలసీమ రణబేరి సభ విజయవంతమైందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ప్రకటించారు. రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది అన్నారు. దానికి కావాల్సిన నిధులను కూడా కేంద్రమే సమకూరుస్తుందన్నారు. అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నాయని హోదా కన్నా ప్యాకేజ్ తోనే ఎక్కువ నిధులు సాధించామని గతంలో చంద్రబాబు చెప్పారని సోము వీర్రాజు గుర్తు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై కేంద్రం ఇస్తున్న నిధులపై బహిరంగ చర్చకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది అని సోము వీర్రాజు పేర్కొన్నారు. నిర్మాణం చేస్తున్నాం. మినిస్టర్ గారు మొన్న రివ్యూ చేశారు, వచ్చి 15 రోజులకు మరలా ఢిల్లీలో రివ్యూ చేశారు. దానికి సంబంధించిన అన్ని నిధులు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు గట్టి కమిషన్ తీసుకున్నప్పటికి కూడా కేంద్రం కట్టవలసిన దానిలో ఈవేళ మీరు కట్టవలసినవి ఆ రాయలసీమలో మీరు ఎందుకు కట్టరు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర పన్నులు వాటా పథకాలు 24,500 కోట్లు ఇచ్చారు. అదే 20-21 వచ్చేటప్పటికి 72,000 కోట్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎంత మేరకు నిధులు పెంచి ఇవ్వడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. పాకశాస్త్ర యూనివర్సిటీ దగ్గర నుంచి 6 యూనివర్సిటీలు ఇక్కడే పెట్టాం, 4 రోడ్లు వేస్తున్నాం, హైవేస్ మేము వచ్చిన తర్వాత కడప నుంచి ఇక్కడికి 2 గంటల్లో వచ్చేయడమా? మీరందరూ ఆలోచించిన పెద్దలు, అది వరకు ఎప్పుడైనా జరిగేదా? అంటే అభివృద్ధి ఒక్క రోడ్డు వేయగలడా? జగన్మోహన్ రెడ్డి వేసాడా? జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. అభివృద్ధి మామూలంగానే జరుగుతుంది. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తుంది. డైరెక్ట్ డిబేట్కి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది.